నమస్కారం. ఈరోజు కథ నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను ఆధారంగా చేసుకుని రచించబడినది. సమాజానికి ఒక చిన్న సందేశం ఇవ్వడమే ఈ కథ యొక్క ఉద్దేశం. కథ యొక్క టైటిల్ రాంగ్ నెంబర్. ఒకసారి ఒక ఇంట్లోని మొబైల్ నెంబర్కు రాంగ్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇంట్లోని యువతి కాల్ రిసీవ్ చేసుకుని అటువైపు ఏదో తెలియని మనిషి గొంతు విని సారీ రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసింది. ఎవరైతే కాల్ చేశాడో అతనికి అర్థమైంది ఇది ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ అని. ఇక అప్పటి నుంచి రోజు ఫోన్ చేసేవాడు, కానీ ఆ యువతి కాల్ రిసీవ్ చేసేది కాదు. తర్వాత మెసేజ్లు చేయడం ప్రారంభించాడు. మాట్లాడొచ్చు కదా, ఎందుకు కాల్ రిసీవ్ చేయవు, ఒక్కసారి మాట్లాడు, నీ వాయిస్ చాలా బాగుంది. ఆ యువతి అత్తగారు చాలా గయ్యాలి. కోడలపైన ఆవిడ నమ్మకంగా ఉండదు, ఎప్పుడు అవమానంగా మాట్లాడడం చేసేది. మరుసటి రోజు మొబైల్ మోగడంతో అత్తగారు కాల్ లిఫ్ట్ చేసింది. అటువైపు అబ్బాయి గొంతు వినగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. అతను ఇదే అంటున్నాడు, మీరు ఎందుకు మాట్లాడటం లేదు, నా మాట ఒకసారి విను ప్లీజ్, నీ గొంతు నన్ను పిచ్చివాడించేస్తుంది, ఇంకా ఏవేవో అన్నాడు. అత్తగారు అన్ని మాటలు విని ఫోన్ పెట్టేసింది. ఇక కోడలతో కూడా ఏమీ అడగలేదు. రాత్రి కొడుకు ఇంటికి వచ్చాక ఒంటరిగా కొడుకును తన రూంలోకి పిలిచి, నీ భార్య మొబైల్కు ఉదయం తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు అని ఏవేవో మాటలు అంటకట్టి కోడలపైన అనుమానం వ్యక్తం చేసింది. కొడుకు కూడా భార్యను ఏమైంది అని అడగలేదు. పైపెచ్చు అమ్మ మాటలనే నమ్మాడు. వెంటనే భార్యను పిలిచి దారుణంగా కొట్టడం మొదలుపెట్టాడు. కోడలు మొబైల్ ఫోన్ తెచ్చి కొడుకు చేతిలో పెట్టి, ఇందులోనే ఉంది నీ భార్య ప్రియుడి ఫోన్ నెంబర్ అన్నది. అమ్మ మాటలను నమ్మిన భర్త ఫోన్లోని కాల్ డేటా అంతా చెక్ చేశాడు. తర్వాత మెసేజ్లను కూడా చెక్ చేశాడు. ఇక తెలియని మనిషి చేసిన మెసేజ్లు ఇందులో ఎందుకు ఉన్నాయని కోపంతో తాడుతో కట్టేసి భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకోవైపు అత్తగారు యువతి అన్నయ్యకు ఫోన్ చేసి, నీ చెల్లెలు తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడడం మెసేజ్లు చేయడం చూశాము, తాను ఇంటి పరువు బజారున పెట్టింది. ఈ మాట విన్న యువతి అన్నయ్య అమ్మగారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. భర్త అత్తగారు చెప్పిన మాటలు విని వాళ్ళు కూడా ఆ యువతిని కొట్టినంత పని చేశారు. ఆ అమ్మాయి, ఒట్టు వేసి చెబుతున్నా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. అత్తగారు భర్త ముందు నిస్సహాయురాలుగా నిలబడింది. యువతి అమ్మగారు ఆ అమ్మాయితో ఇలా అన్నది, ఒక భారతీయ మహిళ అయిన నువ్వు అందరూ నమ్మే భగవద్గీత మీద ఒట్టేసి నిజం చెప్పు అన్నది. ఆ అమ్మాయి వెంటనే పూజ గదిలో ఉన్న భగవద్గీత అందరి ముందు తీసుకువచ్చి గీతపై చెయ్యి పెట్టి, నేను నిజం చెప్తున్నాను, ఎటువంటి తప్పు చేయలేదు అని ఒట్టు వేసింది. వెంటనే గయ్యాలి అత్త, భర్తను మోసం చేసే ఆడతానికి గీత ముందు ప్రమాణం చేయడం ఒక లెక్కనా అన్నది. భర్త యువతి అన్నయ్యకు ఆ అసభ్యకరమైన మెసేజ్లు చూయించాడు. అసలే కోపంతో ఉన్న ఆ యువతి అన్నయ్య ఆ మెసేజ్లు చూసి మరింత కోపంతో, ఇలాంటిది నా చెల్లి అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని ఆ అమ్మాయిని గన్ తీసుకొని షూట్ చేసేసాడు. విషయమంతా తెలిసిన ఇంకొక అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఆ నెంబర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఆ నెంబర్ నుంచి వచ్చిన ఫోన్ ఆ యువతి కేవలం ఒక్కసారే రిసీవ్ చేసింది. అన్ని విషయాలు క్లియర్ అయిన తర్వాత ఆ నెంబర్ ఎవరిదో కనిపెట్టిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అమ్మాయిని షూట్ చేసినందుకు ఆ అమ్మాయి అన్నయ్యను జైల్లో వేశారు. ఒక రాంగ్ నెంబర్ కేవలం 4 రోజుల్లో ఒక యువతిని తన ఇద్దరు పిల్లలకు దూరం చేసి తల్లి లేని పిల్లలను చేసింది. ఇలా రాంగ్ నెంబర్ వలన 2 కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఒకసారి ఆలోచించండి, తప్పు ఎవరిది, రాంగ్ నెంబర్ చేసిన వాడిదా, యువతిని అర్థం చేసుకునే భర్తదా, అర్థం చేసుకోలేని కన్న ప్రేమదా? ఒక అమ్మాయిని అనుమానించేటప్పుడు ముందు నిజమేంటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. రాంగ్ నెంబర్ అని తెలిసినా కూడా కొందరు అదే పనిగా ఫోన్లు చేసి అమ్మాయిలను ఏడిపిస్తుంటారు. అలాంటి వారు తెలుసుకోండి, మీకు కూడా ఇంట్లో ఒక తల్లి చెల్లి ఉంటారు. సమాజంలో ఇలాంటి సంఘటనల ద్వారా చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. సమాజానికి ఒక చిన్న సందేశం ఇవ్వడమే ఈ చిన్ని కథ యొక్క ఉద్దేశం. ధన్యవాదాలు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.